అందరికీ నమస్కారం నేను మీ భారతి నా భారత కుమరి మరొకసారి స్వాగతం నవరాత్రులలో మనం అప్పుడే ఎనిమిదవ రోజైన అష్టమికి వచ్చేసాం దేశమంతా అమ్మవారిని ఈరోజు దుర్గగా విశేష పూజలు చేసి అమ్మ ఆశీర్వాదం పొందుతారు మన తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అమ్మవారిని దుర్గగా అలంకరిస్తారు చక్కెర పొంగలి గారెలను కదంబాన్ని నైవేద్యంగా నివేదిస్తారు ఈరోజు ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు బెల్లంతో నైవేద్యం పెడితే అష్టమి నాటితో కష్టాలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెబుతారు కూడా ఇకపోతే ఉత్తర భారతదేశంలో అమ్మవారిని ఈరోజు మహాగౌరిగా పూజిస్తారు వృషే సమరు శ్వేతాంబరధరా శుచిహీ మహాగౌరీ శుభం ద మహాదేవ ప్రమోద అంటే స్వచ్ఛమైన తెల్లని వస్త్రంలో ధరించి తెల్లని వృషభాన్ని వాహనంగా కలిగిన ఆ మహాదేవుని ఆనందకారిణి అయిన ఓ మాత మాకు సర్వ శుభములు వసగుగాక అని దేవి మహాగౌరీ నమః అంటూ స్థుతిస్తే వివాహం కాని కన్నెలకు మంచి వరుడు దొరుకుతాడని ప్రతీతి మనం అమ్మవారి తొమ్మిది రూపాలను ఈ పండుగకు అంకితం చేస్తాం పశ్చిమ రాష్ట్రాల్లో దీన్ని దుర్గా పూజ అని పిలిస్తే మన తెలుగు రాష్ట్రాలలోనూ దక్షిణాది రాష్ట్రాలలోనూ దసరా పండుగ లేదా విజయదశమి అని పిలుస్తాం ఈనాటి అమ్మవారి రూపం మహాగౌరి అని చెప్పుకున్నాం కదా దాని వెనక కథ తెలియాలంటే మనం మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళాలి సతిని పోగొట్టుకున్న శివుడు అమ్మను మర్చిపోవడానికి తీవ్ర యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆ తపస్సు నుంచి బయటపడడానికి నిరాకరించి ఇహాలన్నిటినీ దూరం చేసి కొన్ని వేల సంవత్సరాల పాటు అలా యోగ నిద్రలో ఉండిపోతాడు లయకారుడు ఆ విధంగా యోగ నిద్రలోకి వెళ్ళిపోవడంతో తారకాసురుడు అనే రాక్షసుడు అడ్డు ఆపు లేకుండా దేవతలను ఋషులను హింసించడం మొదలు పెడతాడు అప్పుడు పార్వతీమాత శైలపుత్రిగా హిమవంతుని ఇంట తిరిగి జన్మిస్తుందని చెప్పుకున్నాం కదా లోక కళ్యాణం కోసం నారదుడు అమ్మవారి పూర్వజన్మ వృత్తాంతమంతా మళ్ళీ గుర్తు చేసి శివుడిని వివాహం చేసుకోవాల్సిన అవసరాన్ని విడమర్చి చెబుతాడు ఆ విధంగా తన తపస్సుతో శివునికి యోగ నిద్రాభంగం కలిగించి తిరిగి తనను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సును చేయడం ప్రారంభిస్తుంది ఎందుకని తారకాసురుడికి తమ ఇద్దరికీ పుట్టే పిల్లలతో తప్ప ఎవరి చేతిలో చావలేదు కాబట్టి లోక కళ్యాణం కోసం అమ్మవారు భయానకమైన చలికి ఉధృతమైన వర్షాలకి మండే ఎండలకు కూడా బెదరకుండా ఆకాశమే నీడగా భావించి అడవిలోనే అన్ని చజించి తిండి లేక తపస్సు చేయడంతో వండి నిండా ఎండుటాకులు పడి ఇసుక మట్టి చేరి కృషించిన శరీరంతో ఘోరమైన ఎముకల గుడులా మారిపోతుంది ఇక నీకు తర్వాత కథ మొత్తం తెలిసిందే కదా శివుడు చివరికి అమ్మవారిని గుర్తుపట్టి ఎన్నో పరీక్షలు పెట్టి చివరకు తను తన సతి తప్ప మరొకరు కాదు ఈమె నా పార్వతియే అని గుర్తిస్తాడు పెళ్ళికి కూడా అంగీకరిస్తాడు కానీ అప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారు ఒళ్ళంతా మురికి పట్టేసి చూడడానికే భయానకమైన ఎముకల గూడులా ఉంది అంతటి కఠోర తపస్సు చేసింది మరి అమ్మవారు ఇక అమ్మను స్వచ్ఛంగా చేయాలన్న తలపుతో గంగను అమ్మవారి తల నుంచి పాదాల వరకు ప్రవహించమని కోరుతాడు అప్పుడు గంగమ్మ తల్లి తన పవిత్ర జలాలతో పార్వతమ్మను శుభ్రం చేస్తుంది గంగమ్మ పార్వతి తల నుంచి పడి ఆ మాలిన్యాంతటిని కడిగేసిందట ఆ విధంగా పోయిన తన అందాన్ని వెలుగుని తిరిగి పొందుతుంది అలా విపరీతమైన కాంతితో కూడిన ఆమె గౌరవ వర్ణంలోకి మారిపోతుంది అందుకనే అమ్మను మహాగౌరి అని పిలిచారు ఆమె బాహ్య సౌందర్యానికే కాక అంతః సౌందర్యానికి కూడా పెట్టింది పేరు అమ్మవారు మహాగౌరిగా అనేక సందర్భాల్లో దర్శనమిచ్చినట్టుగా అనేక పురాణాల్లో మనం చూస్తాం ఆ విధంగా చెప్పబడిన మరొక కథ ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఒకనాడు అమ్మవారు శివుడు వద్దంటున్నా కూడా వరప్రసాదం ఇస్తాడట దాంతో అలిగి అమ్మవారు శివునికి చెప్పకుండా వెళ్ళిపోతుందట బోళాశంకరుడు అలిగి వెళ్ళిపోయింది తిరిగి వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉన్నాడట ఇలా వందల వేల సంవత్సరాలు అయిపోయినా కూడా అమ్మవారు కోపంలో వెళ్ళి ఒక చోట కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండిపోయిందట ఇక శివుడు అమ్మను వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళాడట కొండలు కోనలు గాలిస్తే చివరికి ఒక చోట కనిపించిందట ఆ సమయంలో అమ్మవారు అత్యంత ధవళకాంతిలో తెల్లని వస్త్రాలను ధరించి చక్కగా తపస్సులో లీనమై అందమైన రూపంలో కనిపించిందట శివుడికి అప్పుడు గౌరీ అని పిలిచాడట ఎందుకంటే గౌర అంటే సంస్కృతంలో తెలుపు తెలుపు కాబట్టి అమ్మవారికి గౌరీ అన్న పదాన్ని ఆ రోజు బిరుతుగా ప్రధానం చేసి స్వయంగా శివుడే అమ్మను మహాగౌరి అని పిలవడంతో ఆ రూపం కూడా అమ్మవారికి నవదుర్గల్లో ఒక రూపంగా మనం పూజించడం మొదలు పెట్టామని చెబుతారు ఈ దుర్గాష్టమి నాడు దేశంలోని చాలా చోట్ల కన్యా పూజ కూడా జరుపుతారు ఆ రోజు పుష్పవతులు కానీ ఆడపిల్లలందరినీ ఒక చోట చేర్చి తొమ్మిది మంది నవదుర్గలుగా భావించి వారిని పూజిస్తారు వారికి భోజన దక్షిణ తాంబూలాదులిచ్చి సత్కరిస్తారు వస్త్రాలు బహుకరిస్తారు సాక్షాత్తు అమ్మవారే ఆ కన్యక రూపంలో వారింటికి వచ్చారని నమ్మకంతో ఈ పూజను చేస్తారు హిందువులు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఈ మంత్రం తెలియని వాళ్ళు మనలో చాలా వరకు ఉండరు కదా మీరందరూ కూడా ఈ విధంగా అమ్మవారిని పూజించి ఆవిడ ఆశీర్వాదాలతో పాటు సకల ఐశ్వర్యాలను పొందుతారని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అర్థమైందని భావిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం